నువ్వు ఎవర్ని చంపాలని వచ్చావ్? నువ్వు చూపిస్తే కదా నాకు తెలిసేది నేను చంపాల్సింది ఎవర్ననేది. ఇప్పుడు నిన్ను ఎవరైతే తీసుకొచ్చారో అతనే నువ్వు చంపాల్సిన వ్యక్తి. ఏ ఏంది నీ సోది, వాడెవడో గురించి నాకు చెప్తావేంది? నువ్వు అనుకుంటున్నట్టు వాడు నా మొగుడు కాదు. వాడెవర్ని చేసుకుంటే నాకేంది? ఎందుకు కుట్టి కట్టుకున్న భర్తని భర్త కాదు అని చెప్తున్నావు? నేను పంపించిన మనిషి వచ్చాడా? వచ్చాడు సార్. ఏం చేయాలి ఏంటి అన్నది ఎక్స్ప్లెయిన్ చేసావా? మొత్తం చేశాను సార్. ఈసారైనా జాగ్రత్తగా ప్లాన్ చేయండి. అలాగే సార్. ఇప్పుడు వాడు ఎక్కడ ఉంటున్నాడు? నాతోనే ఉంటున్నాడు సార్. ఇద్దరు కలిసే ఉంటున్నారా? ఎక్కడ? సావిత్రి వాళ్ళ ఇంట్లో. లంకంత కొంప. ఈ నాలుగు రోజులు కళ్ళు మూసుకుంటే ఇంటి పెత్తనం అంతా నాదే. కుట్టి. ఏంది? నీకో విషయం చెప్పాలి. ఏందది? నువ్వు ఎవరు, ఎందుకొచ్చావో నాకు తెలుసు. ఏదో ఆశించి వాళ్ళు చెప్పినట్టు చేస్తున్నావని కూడా తెలుసు. తెలిస్తే ఏంది, ఏం చేస్తావు? నేను నిన్నేం చేస్తాను? నువ్వు నమ్మిన వాళ్లే నీకు అన్యాయం చేయాలని చూస్తున్నారు. అవును కుట్టి, వాళ్ళ మాటలు నమ్మి మోసపోవద్దు. ఇప్పుడేంది, వాళ్ళ నమ్మద్దు నిన్ను నమ్మమంటావు అంతేగా? నేను చెప్పేది నీ మంచి గురించే. వాళ్ళు మాట్లాడుకుంటుంటే నేనే విన్నాను. వాళ్ళ పని అయిపోగానే నీకు డబ్బులు ఇవ్వటం కాదు, నీ ప్రాణాలు తీయాలని చూస్తున్నారు. వాళ్ల మాటలు నమ్మి నీ జీవితం అన్యాయం చేసుకుని నందిని జీవితాన్ని అన్యాయం చేయకు. అందుక ఎవ్వరవంతా? వాళ్ల గురించి నాకు తెలుసు, నీ మాటలు వింటానని అస్సలు అనుకోవద్దు. నీ చెప్పేది నిజం కుట్టి, నందిని గురించే కాదు నీ గురించి ఆలోచించి చెప్తున్నాను. ఏంది నా గురించి నువ్వు ఆలోచించేది? ఇలా చెప్పి గౌరీ పూజ చెడగొట్టి ఈ పెళ్లి చెడగొడదామనా? ఇలాంటి కలలేం గనుకు. నా గురించి నీకు పూర్తిగా తెలియదు, అనవసరంగా నాతో పెట్టుకోకు. నీ మంచి కోసం చెప్తుంటే అర్థం చేసుకోవేంటి? నా మంచి గురించి ఆలోచించుకోవడం నాకు తెలుసు. నువ్వు చెప్పాల్సిన పనేం లేదు, నీ పన్ను చూసుకో చాలు. నా గాని మండుందంటే ఒక్కొక్కడికి నూనె తీస్తా. ప్రాణాలు తీయాలనుకుంటున్న వాళ్ళని నమ్ముతుంది గాని నా మాటలు నమ్మడం లేదేంటి? ఇప్పుడేం చేయాలి? దీని దగ్గర నిజం ఎలా రాబట్టాలి?
రారారా కూర్చో, నా అదిష్ట తగిలేలా ఉంది నీకు, కూర్చో. ఈ పెళ్లితో దీ నాస్తి మొత్తం నాదే. పంతులు గారు త్వరగా కానివ్వండి. అయ్యా, ఇది దొంగ కార్యక్రమం కాదు కదా. చిచి, అట్టా చేయాల్సిన కర్మ మాకేందండి. మరి ఎందుకండి కంగారు, శాస్త్రోక్తంగా గౌరీ పూజ చేయిస్తుంటే. శాస్త్ర ప్రకారమే కొంచెం త్వరగా కానివ్వండి పంతులు గారు. మామయ్య, ఆయన ఇష్ట ప్రకారమే జరగనివ్వండి. అవునండి, బంధువుల్ని పిలవకుండా సింపుల్ గా చేస్తున్నారు, కనీసం పూజ అయిన పద్ధతిగా జరగనివ్వండి. హడావిడిగా జరిగిన పద్ధతిగా జరిగిన పెద్ద పట్టింపే ఉందిలే. ఏయ్, నీకు లేదేమో, మాకుంది. నోటికొచ్చినట్టల్లా వాక్కు. వచ్చిన వాళ్ళు వింటే ఏమనుకుంటారు? అనుకోవడానికి ఏముందిలే. పూజలో కూడా మీకు గోలైంది, అందుకే పంతులు గారు త్వరగా కానిమ్మనేది. ఓహో, పబ్లిక్ ప్రాబ్లం అనుకున్నాను, కానీ పర్సనల్ ప్రాబ్లమా? త్వరగా కానివ్వండి పంతులు గారు.
అమ్మా కుట్టి అమ్మా కుట్టి కన్న కూతుర్నే ఎవరు అంటున్నావా ఏంది ఇది నా కూతురా కుంపదీసి నువ్వు నా భర్తవా అని నన్ను కూడా అంటావా అమ్మా చూసావమ్మా మీ అమ్మ నన్ను కూడా ఎవరు అంటుంది అమ్మా అలా అనదమ్మా నాన్న నేను నీ కోసమే వచ్చాం ఎవరా మీరు ఏంది నాటకాలు నూనె తీస్తా పోండి బయటికి అలా అనొద్దు బంగారం కోపంలో నన్ను కాదన్నావు పర్వాలేదు మన బిడ్డని మన బంగారు తల్లిని కాదన్నావు అవునమ్మా అలా అనకు రేయ్ ఏంట్రా వేషాలు వేస్తున్నారా ఇది నీ పెళ్ళవేంటి నా పెళ్ళని నా పెళ్ళమంటే నీ కోపమేంటి నా పిల్లని నేను తీసుకోబోతున్నా నీ పని నువ్వు చూసుకో ఏంట్రా నా పని చూసుకునేది నా బయటికి నడు నడు కుటి కుటి బంగారం నన్ను కాదు నాకు నువ్వు లేకుంటే నేను బతకలేను బంగారం కుటి కుటి నడవరా బయటికి నడు రామ్మా మన ఇంటికి వెళ్దాం రామ్మా నన్ను కాదు బయటికి నడు నువ్వు లేకుండా నేను బతకలేను
ఉండి సార్ రండి సార్ రండి సమయానికి వచ్చారు చూడండి ఈ దారుణాన్ని నా భార్య నన్ను నా బిడ్డని కాదంటుంది సార్ అసలు మీరెవరు అంటుంది ఏంటి ఇతను చెప్పేది నిజమా నిజంగా వీడు నా భర్త కాదు కావాలని నాటకాలు ఆడుతున్నాడు లేదు సార్ లేదు తను నా భార్య సార్ కావాలంటే నా కూతుని అడగండి సార్ పాపా మీ నాన్న చెప్పేది నిజమా నిజం సార్ పసిపిల్ల తను కూడా మీరే తన తల్లి అంటుంటే కాదంటారే నేను వాడి పిల్లని కాదంటున్నానుగా అవునంటున్నారుగా నేను కాదంటున్నానుగా మరి నీ భర్త ఎవరు నా భర్త నా భర్త నా భర్త నాకు భర్త లేడు చూడండి సార్ చూడండి నేను బతుకుండగానే నా భర్త లేడు అంటుంది వీడు చెప్పింది అబద్ధం సార్ మరి నిజమేమిటి మర్యాదగా నిజం చెప్పు నీకు పెళ్ళైందని నాకు తెలుసు ఇది మామూలుగా నిజం చెప్పే రకంలా లేదు కానీ జీపెక్కించండి స్టేషన్లో ఎందుకు నిజం చెప్పదో చూద్దాం వద్దు నన్ను స్టేషన్కి తీసుకెళ్ళొద్దు మరి నిజం చెప్పు ఇతనేగా నీ భర్త కాదు మరి నా భర్త నా భర్త చెప్పు నా మొగుడు నా మొగుడు